అండి నా తెలుగు బంధువులకి నా భారతీయ బంధువులకి స్వాగతం నేను మీ జాగువర్ కుమార్ ఇప్పుడు మన జాగువర్ గారికి గోల్డ్ కత్తిరించడం చూపిస్తాను గోల్డ్ బాల్ పెరుగుపోని గోల్డ్ కత్తిరిద్దాం అందు చాలా విధాల ప్రయత్నించాను బట్ ట్రాంక్లైజర్ ఎవటా నాకు ఇష్టం లేదు ట్రాంక్లైజర్ హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తది అది ఒక చిన్న మొత్తం ఇంజెక్షన్ తీసుకొచ్చాను ఒక చిన్న మొత్తం ఇంజెక్షన్ ఇది ఇది जस्ट 8% తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఇస్తే వాడు ఎక్కువ సేపు పడుకుంటాడు నా గుండెల్లో దడగ ఉంటది జస్ట్ 0.8 తీసుకున్నాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఎయిర్ పోతుంది चूसरा चूसरा 0.8 मात्रमे तीसुकुन्नानु एक्कुव तीसुकुंटे एक्कुव सेपु पडुकुंटे मळ्ळी नाकु गुंडेल्लो दडग उंटदि अडिकि एमैंदि अनि चाला तोंदर कंगारुगा उंटदि तीसुकुन्नानु अयिते इक्कडि नुंचि टाब्लेट ओकटि वेतिकानु नेनु टाब्लेट वेतिकानु आ टाब्लेट गानि ड्राप्स गानि उन्नायि मन जूपार्क वाळ्ळनि कांटाक्ट चेस्ते टाब्लेट्स गानि ड्राप्स गानि उन्नायंट अवि हार्ट्कि गानि देनिकि एफेक्ट चेयबोयि अदोटि वेतिकानु अवि ऑलरेडी बुक चेसा नेनु अब ऑलरेडी बुक चेसा अद वच्चिन तर्वात अप्पुडु मनं नेक्स्ट टाइम इंका दान्नि मनं फालो अवच्चु जस्ट नोट लो ड्राप्स चेस्ते अदि कोंचेम माइल्ड गा तागिनट्टु उंटदि अंते मरी निद्रपोते तागिनट्टु उंटदि गोल्ड अदि कट चेयोच्चु अलागे टाब्लेट कूडा उंदि टाब्लेट वेरी कास्ट्ली दानि वल्ल कूडा माइल्ड गा तागिनट्टु उंटदि अदि बुक चेसानु प्लस एट दि सेम टाइम कदा मीट तिंटद कदा दिन कड़पो पुर्ग पड़े अवकाश उ अला स्किन पुर्ग पड़े अवकाश उ रात तिंट वाल सो इधर एवरी मंत इतना अभी इध वेरी कास्टली इध अट सेम टाइम इच्छे इध इच्छे अट दि सेम टाइम इध ओपन चूपा इधला उ इधर जस्ट बॉडी मीद पुयंत बॉडी मीद स्किन टे वरकू पुय स्किन टे वरकू पूस्ते अभी बॉडी स्किन ली मत वर्कअट कास्टली इंजक्षन चीप उ इंजक्षन इविष्टम इतनी कास्टली कास्टली ना इध अट देंट चेस्ता सो इन वेदा बाड़ी मत इंजक्षन इदा वैंने मत को टाइम पड़ता है मत इंजक्षन इधे नेल कटर अंट स्ट्रांगेस्ट नेल कटर बागान चूसरा बहुत स्ट्रांगेस्ट नेल कटर अंट बिग कैट्स की कुकल की मात्र वाड़ता अंट स्ट्रांगेस्ट नेल कटर दी तो कटा नेल ट्रिम चेयट दीन तो शार्प ओके रही वेदा वीडियो फोन वाँ इंजक्षन इच्छे यदो कुछ वाल पड़को मैं चुदा एफेक्ट अच्छी चुदा इंका टाइम पड़ता चुदा एफेक्ट उदा चुदा टाइम पड़ता चुदा वर्कआउट का इंका टैबलेट्स वर्वा चूड़ा टैबलेट्स 100% वर्कआउट होता है दाने वाल डेंजर को टैबलेट्स वाल गोल चूसरा తుమ్మింది ఇంకో విషయం అండి నెక్స్ట్ నుంచి జాగవార్ వీడియోస్ అన్ని మోనో వస్తాయి మోనోలో చేస్తాను మీరు ఏం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మనం బీబీసీ వరకు వెళ్ళాలి సో బీబీసీకి ఒక రీజనల్ లాంగ్వేజ్ ఒకటి యాక్సెప్ట్ చేయరు ఒకే రీజనల్ లాంగ్వేజ్ ఉంటే
సో మోనో చేద్దాం. అలాగే మనం గూగుల్ గ్లోబల్కి కూడా వెళ్ళాలి, దానికి కూడా అప్లై చేస్తున్నాను. వాళ్ళు రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటే యాక్సెప్ట్ చేయరు, మోనో ఆర్ ఇంగ్లీష్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంగ్లీష్ అయినా ఒకే లాంగ్వేజ్ అయిపోద్దని మోనో చేస్తాను. అన్వేష్ బ్రదర్ అప్పుడే చెప్పాడు మోనో చేయండి బ్రదర్ అని, జాగవర్ వీడియోస్ మాత్రం మోనో చేయండి అని చెప్పాడు అప్పుడే. సో ఇప్పుడు మనం అమల్లో పెడుతున్నాం. అలాగే బ్లాగ్స్ మాత్రం తెలుగులో చేస్తాం. నేను మీకేం దూరం అవను, మీరు నన్నే మిస్ అవ్వరు. బ్లాగ్స్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ఏదైనా నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తెలుగులో చేస్తాను బ్లాగ్స్ మాత్రం. అదే యుక్రెయిన్ గురించి చూపించడం, కొత్త కొత్త ప్రాంతాలు ఏదైనా ఏదైనా బ్లాగ్స్ ఉంటే మాత్రం తెలుగులో చేస్తాను. నేను పర్సనల్గా మాట్లాడేది కూడా తెలుగులోనే మాట్లాడతాను. పర్సనల్ బ్లాగ్స్ వేరే వరి అవ్వద్దు. చూద్దామండి ఆడు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఇంజెక్షన్ చూద్దాం. కొంచెం టైం పడుతుందేమో చూద్దాం. నేను ఎందుకు భయపడుతున్నా అని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రాంక్లైజర్ అయితే మనం తప్పనిసరి భయపడాలి. ట్రాంక్లైజర్ హార్ట్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది, ప్లస్ ట్రాంక్లైజర్ ఇవ్వటం వల్ల నాలుక పూర్తిగా బయట పెట్టేస్తాయి. నాలుక బయట పెట్టేస్తే వాంతులు చేసుకుంటాయి, అలసిపోయి సొలసిపోయి పడిపోతాయి జీవోత్సవంలాగా. నాలుక బయట పెట్టి కళ్ళు తేలేసి పడుకుపోతాయి. సో అందుకు ట్రాంక్లైజర్ నేను ప్రిఫర్ చేయను. ఈరోజు అనస్థీషియా ప్రిఫర్ చేశాను, అనస్థీషియా తీసుకొచ్చాను. చాలా తక్కువ మైన్యూట్ ఇచ్చాను, 0.8 కూడా కాదు, 0.5 తీసుకున్నాను. చాలా మైన్యూట్గా 0.5 ఇచ్చాను. ఎందుకు భయపడుతున్నానంటే చెప్తాను. మీరు ఇప్పుడు మీరు చూసుకోండి, మనుషులు కూడా ఎనస్థీషియా ఇస్తే కొంతమందికి పడదు, కొంతమంది పడక ఎనస్థీషియా నుంచి బయటికి రారు. కొంతమంది అలాగే కోమాలోకి వెళ్ళిపోతారు, ఎనస్థీషియా నుంచి బయటికి రారు. మనం చాలా కేసులు చూసాం అటువంటివి. సో అందుకు ఎనస్థీషియా గురించి చాలా తక్కువ ఇవ్వటం, డోసు తక్కువ డోసు ఇవ్వటం అలా భయపడుతున్నాను అన్నమాట. మేబీ వర్కౌట్ అవుతున్నట్టు ఉంది, డ్రౌజీగా ఉన్నాడు చూడండి, నిద్ర వస్తున్నట్టు. వర్కౌట్ అవుతున్నట్టు ఉంది, చూద్దాం. నాకు టెన్షన్ మొదలైంది, పెద్ద టెన్షన్ మొదలైంది. డ్రౌజీగా ఉన్నాడు చూద్దాం, వర్కౌట్ అయితే కట్ చేసేద్దాం. బిడ్డ ఎంత డ్రౌజీగా ఉన్నాడు చూడండి, నిద్ర వస్తున్నట్టు. నీచు నీచు నిద్రపోయాం కాదు. యశా జగ్వర్ నిద్ర వస్తుందా, పడుకో పడుకో, నేను లోపలికి వస్తానండి, పడుకో. డ్రౌజీగా ఉన్నాడు బాగా, నిద్ర వస్తున్నట్టు ఉంది. జాగ్రత్త జాగ్రత్త, దిగు దిగురాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పడిపోకు జాగ్రత్త జాగ్రత్త. అది 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 పడుకో, పడుకుంటే గోల్డ్ కట్ చేస్తాడా, నాకు కష్టంగా ఉంది, గీసుకుపోతుంది నీ గోల్డ్. పడుకుంటే కట్ చేద్దాం నీ గోల్డ్. సాయంత్రం వాకింగ్కి వెళ్దామే, ఆడుకో, నెత్తి మీద కొట్టుకో, నెత్తి మీద కొడతాయే. నిద్రపో నిద్రపో నిద్రపో, పడుకో. యాష జైచిక్ పడుకో రా బాబు, పడుకో. పడుకో చాలా కష్టం అండి, నాకు గుండెల్లో దడ పట్టుకుంది. నెక్స్ట్ టైం నుంచి ట్యాబ్లెట్స్ వచ్చేస్తాయండి. చాలా టెన్షన్ ఉందండి, వాంతి చేసుకున్నాడు బిడ్డ. దగ్గరగా చూపించడం ఇష్టం లేదు వాంతి, చాలా టెన్షన్ ఉంది.
చాలా టెన్షన్ ఉందండి, ఎప్పుడు ఇవ్వలేదు ఇలాగా. చాలా నీరసం ఉన్నాడు బిడ్డ. వాంతి చేత్తో పట్టారని ఏమనుకోవద్దు, అసహించుకోవద్దండి. ఎందుకంటే నేను డెడికేటెడ్ యానిమల్స్కి, మిక్యార్ డెడికేటెడ్ కదా. అందులో నేను మీకు ఎంత నవ్వొచ్చినా, కొంతమంది నవ్వుకుంటున్నారు, నవ్వొచ్చినా కానీ నా సొంత కొడుకులా చూసుకుంటున్నాను. సో చేత్తో పట్టడంలో తప్పేం లేదు, ఏమనుకోవద్దు. నా ఒళ్ళోచుకు వచ్చి పడుకున్నాడు బిడ్డ. బజ్జు బజ్జు పోతారు, తలపెట్టు తలపెట్టు పోకనా. ఇంకా గోపుతా బాగుందా? గోపుతుంటే కలజోడు పెట్టాం అనుకోవద్దండి. ఇక్కడ ఈదురుగాలు ఉన్నాయి, సో కలజోడు కళ్ళు డిస్టర్బ్ అవుతున్నాయి, అందుకు కలజోడు పెట్టాను. బజ్జు బజ్జు తల పెట్టుకో, తల తల పెట్టుకో. బజ్జు పడుకుంటున్నాడు, కొంచెంలో స్టార్ట్ చేద్దాం. పడుకుంటున్నాడు, కొంచెంసేపులో స్టార్ట్ చేద్దాం. ఇంకా కట్ చేయటం వాళ్ళు చూస్తారా ఎలాగున్నాయో, వాళ్ళు చూపించమంటారా? బజ్జు బజ్జు కాళ్ళు దాచుకుంటున్నాం చూసారా, దాని ఆయుధాలు కదా ఇవ్వట్లేదు. అంత మత్తులో ఉన్నా దాని ఆయుధాలు ఇవ్వట్లే, దాచుకుంటుంది, కాళ్ళు దాచేసుకుంటుంది. ఇవి 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 పడుకో 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 బజ్జు బజ్జు పడుకో పడుకో బజ్జు పడుకో. హాయ్ బజ్జు పడుకో. హాయ్ అంత మత్తులో ఉన్నా దాని ఐడియాలు ఇవ్వట్లేదు చూడండి. చూసారా గోల్డ్ ఎంత షార్ప్గా ఉన్నాయో, నాకు తెగిపోయింది ఆల్రెడీ. జస్ట్ కట్ చేసి చూడు, ముట్టుకుంటే తెగిపోయింది, అంత షార్ప్గా ఉన్నాయి. 7 o'clock గ్రేడ్ కంటే షార్ప్గా ఉన్నాయి. మన బండ్ల గణేష్ అంటా ఉన్నాడు కదా 7 o'clock గ్రేడ్ అని, దానికంటే షార్ప్గా ఉన్నాయి. వాష్ చేసుకున్నాను, అయినా ఆగట్లేదు బ్లడ్. ఆగట్లేదు బ్లడ్. మన బండ్ల గణేష్ ఫేవరెట్ బ్రాండ్, 7 o'clock బ్లేడ్ కంటే 10 times షార్ప్ ఉన్నాయి. ఆగట్లేదు రక్తం. పడుకో, నేను కూడా పనిచేసి చూపించే భయపడతాను. పడుకో పడుకో శోతి, వెనకాలను ట్రై చేద్దాం, వెనకాలను స్టార్ట్ చేద్దాం. రిస్కే, నాకు ఆల్రెడీ తెగింది, రిస్కే చూద్దాం.
ఏయ్ షో పడుకో నిద్రపో పడుకో ఏయ్ పడుకో పడుకో